అందరికీ నమస్కారం. నా స్నేహితురాలు రాధిక నిర్మాణ సారథ్యంలో వస్తున్నటువంటి ఈ ఇంద్రసేన ఫస్ట్ లుక్ నేను ఓపెన్ చేయటం అనేది స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ టైటిల్ వినగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించడమే కాదు, నాకు నా సినిమా ఇంద్ర గుర్తొచ్చింది, అందులో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఇంద్ర ఇంద్రసేనారెడ్డి. ఆ డైలాగ్ గుర్తొచ్చింది, చాలా బాగుందనిపించింది. అండ్ ఈ రోజున ఆ సినిమాలో క్యారెక్టర్సు ఆ చిన్న స్టోరీ లైన్ విన్నప్పుడు ఇది యాక్షన్ అండ్ సెంటిమెంట్ తోటి చాలా పకడ్బందీగా వస్తున్నటువంటి సబ్జెక్ట్ అని నాకు అనిపించింది. అండ్ విజయ్ ఆంటోనీ యాజ్ ఎ హీరో, ఆయన చేసినటువంటి బిచ్చగాడు మనం అందరం చూసాం, ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. సో ఇది చాలా వెరైటీ సబ్జెక్టు, దాన్ని మన తెలుగు వాళ్ళు తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో కూడా మనకు తెలుసు. ఈ రోజున కొత్త పుంతలు తొక్కుతూ వైవిధ్యం ఉన్నటువంటి సినిమాలకి ఎంతో ఆదరణ ఆహ్వానం లభిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడాను ఏమాత్రం కొత్తదనం ఉన్నా సరే, వెరైటీ మూవీ ఉన్నా సరే దాన్ని వాళ్ళు ఆహ్వానించడానికి, దాన్ని ఆస్వాదించడానికి వాళ్ళు ఎప్పుడు సమావేతమై ఉంటారన్నది మనకి ఈ మధ్యకాలంలో మనకు తెలుస్తుంది. సో ఆ పంధాలో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అక్కడ విజయ్ ఆంటోనీ గురించి నాకు నేను తెలుసుకున్నది, అతను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, అంటే కేవలం హీరోగా యాక్టరే కాదు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా, ఎడిటర్గా, అలా ఎన్నో శాఖల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అలాంటి విజయ్ ఆంటోనీ నటిస్తున్నటువంటి ఈ సినిమా, దీనికి డైరెక్టర్గా శ్రీనివాసన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, కథ కూడా తనదే. అండ్ అన్ని కమర్షియల్ హంగులతోటి ఉన్న సినిమా ఇది, ఇదేవి ఎక్స్పెరిమెంట్ సినిమా కాదు, కానీ ఇది రెగ్యులర్ సినిమా కూడా కాదు, ఎంతో వైవిధ్యం ఉంది. అండ్ కథ కథనంలో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది, మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అంటారు, నాకు ఎలాంటి సందేహం లేదు. అండ్ రాధిక శరత్ కుమార్ అట్లాగే ఫాతిమా విజయ్ ఆంటోనీ వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా హీరోయిన్ చంపికకి, మరో హీరోయిన్ మహిమ, అలాగే విజయ్ ఆంటోనీకి, అలాగే కెమెరామెన్కి, ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మా రాధిక్కి అలాగే ఫాతిమా గారికి ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని, వాళ్ళకి మంచి రెవెన్యూ కూడా రావాలని, తెలుగు ప్రేక్షకుల ఆదరణ అభిమానం వాళ్ళు చూరగొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.